బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్ర రెండో రోజు కొనసాగుతుంది. కతలాపూర్, చందుర్తి, రుద్రాంగి మండలాల్లో ఆయన పర్యటిస్తారు. నిన్న జగిత్యాల జిల్లా మేడిపల్లిలో ప్రజాహిత యాత్రను ప్రారంభించారు. బడ్జెట్ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ ప్రజలను దారుణంగా మోసం చేసిందని బండి సంజయ్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలు అమలు కావాలంటే 5 లక్షల కోట్లకు పైగా అవసరమవుతుందని అన్నారు. కేవలం 53 వేల కోట్లు మాత్రమే కేటాయించారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు, బడ్జెట్ కేటాయింపులకు పొంతన లేదన్నారు బండి సంజయ్.